ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 6 జోన్లుగా ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను సబ్ కలెక్టర్ భార్గవదేశ్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ మనోహర్, పట్టణ ఎస్ఐ కేకే తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. తనిఖీలలో భాగంగా కందుకూరు పట్టణంలో కోవిడ్ నిబంధనలను సబ్ కలెక్టర్ భార్గవ తేజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పట్టణంలోని దుకాణాలు కూరగాయల దుకాణాలు వ్యాపార సముదాయాలను పరిశీలించి దుకాణదారులకు ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా ఉద్రిత ఎక్కువగా ఉండడంతో కూరగాయల దుకాణాల వద్ద జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలు కాబట్టి దుకాణదారులతో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. అనుమతించేలా ఆ తర్వాత నుంచి 12 నుంచి వచ్చే రోజు 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ ఉండేలాగా మనము ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎటువంటి ప్రైవేట్ వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, షేర్ ఆటోలు కానీ, ఎటువంటి కార్యకలాపాలు చేసే షాపులు కానీ వేటిని కూడా మనము తెరవడానికి వీల్లేదు. అన్ని శీఘ్రం చేయడం జరుగుతుంది. కేవలం అత్యవసర అయినటువంటి మెడికల్ షాపులు, డైరీ పాలు ఇటువంటి మాత్రమే తెరవబడుతుంది. అయితే వచ్చిన 6 నుంచి 12 వరకు ఎప్పుడైతే ఈ కార్యకలాపాలు జరుగుతాయో ఇది సెక్షన్ 144 విధించడం జరిగింది. గుంపులు గుంపులుగా లేకుండా దూరం దూరంగా ఉండి మనము ఈ కార్యకలాపాలన్నీ కూడా బిజినెస్ అంతా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనము రైతు బజార్ని కూడా 3 చోట్లకి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా గ్యాప్ ఇచ్చి ఇక్కడికి అలాగే వాయిఫై చూసి అలాగే లారీ సెంటర్కి అక్కడ కొంత ఎక్కువ మంది గిన్నె చూపుతున్నారని చెప్పి రేపటి నుంచి కేవలం వాయిఫై స్కూల్ అలాగే అక్కడ అంకమ్మతల్లి గ్రౌండ్లో మాత్రమే మనకి రైతు బజార్ ఉంటుంది. ఇంకా చాలా ఖాళీ ఉంది కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మనము కూరగాయలు అవి కొనుక్కోవచ్చు. అది కాకుండా షాపులు అందరికీ కూడా కొంత సెన్సిటైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెలూన్స్, చికెన్ మటన్ షాపులు వీళ్ళందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళ గ్రాసరీ సర్వీ కొనుక్కునేటప్పుడు గుండె చూడకుండా కమిషనర్ గారితో, టెస్ట్ గారితో, ఎస్ఐ గారితో అందరితో కలిపి మేమందరం కూడా తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా మాస్క్ని ఎవరో వచ్చినప్పుడో లేకపోతే ఎక్కడో బయటకు వచ్చినప్పుడో కాకుండా మాస్క్ అనేది ఎగ్గరేలా కూడా పైకి ఉండాలి, మొత్తం మాస్క్ వేసుకొని ఉండాలి. దీని అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాము. వచ్చే 14 రోజులు కూడా ఇచ్చే కఠినంగా ఇచ్చే స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చేస్తే తప్ప ఈ స్ప్రెడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనము ఆపలేము. ఇప్పుడు మీరు చూస్తుంటే హాస్పిటల్స్ కానీ, కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ అన్ని చోట్ల కూడా ఎక్కువ మంది జనాలు వస్తున్నారు, అండ్ పేషెంట్స్ ఉన్నారు, అండ్ మనకి కొరత కూడా ఏర్పడుతుంది. దీన్ని అధిగమించడానికి ఉన్న ఏకైక మార్గము ప్రజలు ఆపడము. దానికోసము మనందరము మన వంతుగా డిసిప్లిన్ పాటిస్తూ, సంయమనం పాటిస్తూ సహకరిస్తారని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.